క్రైస్తు లార్డ్, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సమయమందు దేవుని వాక్యమును వినుచున్న ప్రియులైన మీకు ప్రభువు పేరిట నా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్య భాగమును చదువుకుందాం. యోహాను సువార్త 2:1 నుండి 11 వరకు. 3వ దినమున గలీలయాలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చెయ్యుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడియుండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడాయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుణ్ణి పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలీలయాలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ప్రియ దేవుని బిడ్డ, కానా విందులో నీళ్లు ద్రాక్షారసముగా మార్చి అక్కడ కొదువును తీర్చిన దేవుడు మీ జీవితంలో ఈరోజు కలిగి ఉన్న కొరతలన్నిటినీ కొదువులన్నిటినీ ప్రభు తీర్చి మీకు సహాయము చేయునుగాక. యేసయ్య మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.